క్రీడల్లో రాణించాలంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి. వీటన్నిటికంటే ముందు ఆటలపై అమితమైన ఆసక్తి ఉండాలి, అప్పుడే రాణించగలం. ఆ రెండిటికి తోడు తండ్రి సూచనతో పవర్ లిఫ్టింగ్ లోకి అడుగుపెట్టాడా యువకుడు. అనతి కాలంలోనే రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనపరిచాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకంతో మెరిసి శభాష్ అనిపించాడు. ఆ మట్టిలో మాణిక్యం కదే ఇది. తండ్రి కోరిక నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో పవర్ లిఫ్టింగ్ క్రీడలోకి అడుగుపెట్టాడు యువకుడు. వడివడిగా పవర్ లిఫ్టింగ్ లోని నైపుణ్యాలపై పట్టు సాధించాడు. సౌకర్యాలలేమి, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించాడు. ఇటీవల యూరోప్ లో జరిగిన మాల్టా 2024 పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ యువకుడి పేరు ఖాజావలి. బాపట్ల జిల్లా చీరాల స్వస్థలం. ప్రస్తుతం చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. తండ్రి సయ్యద్ బాషా విశ్రాంత ఆర్మీ ఉద్యోగి, తల్లి కరీమునీసా గృహిణి. సయ్యద్ బాషాకి క్రీడలంటే చాలా ఇష్టం. ఆర్మీలో ఉద్యోగం రావడం వల్ల ఆటల్లోకి రాలేకపోయారు, కాని కుమారుడిని క్రీడల వైపుగా ప్రోత్సహించారు. ఇంటర్ చదువుతున్నప్పుడే చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లో చేర్పించి కుమారుడి భవిష్యత్తుకు బాటలు వేశారు. తండ్రి ప్రోత్సాహంతో పవర్ లిఫ్టింగ్ లోకి అడుగుపెట్టిన ఖాజావలి అందులోని మెలకువలను ఒక్కొక్కటిగా నేర్చుకున్నాడు. జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సహకారంతో మరింత ప్రావీణ్యం సంపాదించాడు. మొదట 250 కిలోల బరువు ఎత్తడం ప్రారంభించాడు. ప్రస్తుతం జూనియర్ విభాగంలో 810 కిలోల వరకు ఎత్తుతూ పథకాలు సాధిస్తున్నాడు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోటీల్లో 12 బంగారు, 2 రజత, 3 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు ఖాజా. విశ్వవిద్యాలయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 3 గోల్డ్, 2 సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో 2 పసిడి, 4 రజత, 1 కాంస్య పతకాలను అందుకున్నాడు. మాల్టా 2024 పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించానని చెబుతున్నాడు ఈ పవర్ లిఫ్టర్. నా పేరు సయ్యద్ ఖాజావలి. నేను వచ్చేసి సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎంబీఏ చదువుతున్నాను. అండ్ ప్రజెంట్ నేను ఒక పవర్ లిఫ్టింగ్ అనే స్పోర్ట్స్లో ఉన్నాను. అండ్ నేను రీసెంట్గా 3 మంత్స్ బ్యాక్ జరిగిన జూనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ యూరోపియన్ కంట్రీ మాల్టాలో జరిగింది. దాంట్లో నేను బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. మరియు 20 డేస్ బ్యాక్ సౌత్ ఆఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో నేను గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అండ్ ఆ వరల్డ్ కాంపిటీషన్లో అరౌండ్ 27 కంట్రీస్తో నేను పార్టిసిపేట్ చేశాను అండ్ బ్రాంజ్ మెడల్ సాధించాను. అలానే కామన్వెల్త్లో 16 కంట్రీస్తో పార్టిసిపేట్ చేశాను అండ్ గోల్డ్ మెడల్ సాధించాను. టోర్నమెంట్కి వెళ్ళడానికి 20,000-30,000 కామన్గా అవుతుంది, కానీ మనకి మంత్లీ ఎక్స్పెండిచర్ కింద అరౌండ్ 50,000 ఈజీగా సప్లిమెంట్స్ ప్రకారం కానీ దేనికైనా కానీ మన బాడీకి కావాల్సిన నీడ్స్ని బట్టి మనకి అరౌండ్ 50,000 వరకు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వం ఒక స్పోర్ట్స్ పర్సన్ని గుర్తించాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక చోట స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే హార్డ్ వర్కింగ్గా ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తే మన దేశానికి ఇంకా మెడల్స్ తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్న కుమారుడి పట్ల తండ్రి సయ్యద్ భాషా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని పతకాలు సాధించేలా కుమారుడిని ప్రోత్సహిస్తారని చెబుతున్నాడు. నాకు అటైనా మనకు ప్రోత్సాహం లేదు ఎవరు, మా తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ. అదే టైంలో నేను ఆర్మీకి వెళ్ళిపోయానండి. ఇప్పుడు నా యొక్క కల మొత్తం నా కొడుకు నెరవేరుస్తున్నాడు, నేను అనుకున్నట్టుగా చేస్తున్నాడు. దాని ఇంకా చేస్తాడని చెప్పి ముందుకు పోతాడని చెప్పి ఇంకా ప్రోత్సహిస్తూ నేను ఉంటాను పిల్లాడికి.
ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ మొత్తం సీనియర్ నేషనల్ కూడా ఎంతమటికి పిల్లల యొక్క పవర్ ఉందో అప్పుడు దాకా నేను ఆడిస్తానుంటాను, పిల్లడికి ప్రోత్సహిస్తానుంటాను. ప్రస్తుతం జూనియర్ విభాగంలో పోటీ పడుతున్నాడు ఖాజావలి. వచ్చే ఏడాదిలో సీనియర్ విభాగంలో తలబడి పథకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ పవర్ లిఫ్టర్.